బుల్లితెర టీవీ షోస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది సుధీర్ అన్న అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవచ్చు. అయితే మెయిన్ గా చూసుకుంటే సుధీర్ అన్న ఒకప్పుడు టీవీ షోస్ లో ఉన్నప్పుడు ఎటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ వచ్చేది, ఎటువంటి ఒక టీఆర్పీ వచ్చేది అనేది స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పనే లేదండి. సో ప్రతి ఒక్కసారి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం, సుధీర్ అన్న ఉంటే ఆ షో అనేది టీఆర్పీ విషయంలో ఎక్కువ శాతం అయితే మనకి వస్తూనే ఉంటుందని చెప్పుకుంటూనే వస్తున్నాం. అండ్ దాని తర్వాత సుధీర్ అన్న మెయిన్ గా చూసుకుంటే సినిమాల వైపు అడుగుపెట్టారు కాబట్టి ఇటు బుల్లితెర టీవీ షోస్ కి దూరం అయిపోయినారండి. సో దాంట్లో భాగంగానే రీసెంట్ గా మనకి శ్రీదేవి డ్రామా కంపెనీలోకి అయితే అడుగు పెట్టారండి. థ్యాంక్ యూ స్పెషల్ అని చెప్పేసి ఒక ఎపిసోడ్ అయితే డిజైన్ చేశారు. సో దీంట్లో భాగంగా సుధీర్ అన్న కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, సుధీర్ అన్న కెరీర్ ఎలా సాగుతుంది అనేది పూర్తిగా మనం ఎలా చూడబోతున్నాం అనమాట. అయితే మెయిన్గా చూసుకుంటే సుధీర్ అన్నని టీఆర్పీ కోసమే మళ్ళీ తీసుకొచ్చారనేది కూడా అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వినిపిస్తుంది అనమాట. సో మ్యాగ్జిమం టు మ్యాగ్జిమం ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే టీవీలో మాత్రమే ఎపిసోడ్స్ అన్నీ కూడా ప్రసారం అవుతున్నాయి, యూట్యూబ్లో అయితే రిలీజ్ చేయడం లేదు. ఒక వారం తర్వాత మనకైతే యూట్యూబ్లోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీంతో ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కటే అన్నారు, సుధీర్ అన్న ఉంటే ఒక వన్ వీక్ తర్వాత కాదు ఒక నెల తర్వాత అయినా మేము చూస్తాం, కాకపోతే సుధీర్ అన్న మనకి లేరు కాబట్టి సో అప్పటికప్పుడు వచ్చే ఎపిసోడ్ చూడటమే కష్టం, అలాంటిది వన్ వీక్ తర్వాత మనం చూడాలంటే చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారండి. సో దీంట్లో భాగంగానే అడపాదడపగా మనకైతే టీఆర్పీ విషయంలో అయితే చాలా అంటే చాలా తగ్గుముఖం పట్టాయండి. సో వాటిల్లో భాగంగానే సుధీర్ని మళ్ళీ కంబ్యాక్ చేస్తే పడిపోయిన టీఆర్పీ విషయం మొత్తం కూడా అయితే హై లెవెల్కి తీసుకొచ్చి అనే ఒక ప్లానింగ్ తోటైతే సుధీర్ అన్న తీసుకొచ్చారనే విషయం కూడా అయితే మనకి క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ టీఆర్పీ అనే ఒక విషయాన్ని పక్కన పెడితే సుధీర్ అన్న ఫ్యాన్స్ అంతా కూడా కాలర్ ఎగరేసుకునేలా, సుధీర్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా అయితే హ్యాపీగా ఉండేలా అయితే మల్లెమాల వాళ్ళు మళ్ళీ సుధీర్ అన్న అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఏదేమైనప్పటికీ థ్యాంక్ యూ అనే ఒక ఎపిసోడ్లో మనకి సుధీర్ అన్న కెరీర్ మొత్తం కూడా అయితే చూపించబోతున్నారు. సో ఎవ్వరు కూడా అయితే మిస్ కాకుండా అందరూ కూడా చూసేయండి. సో ఎందుకంటే ఇది ఒక అత్యద్భుతమైన ఎపిసోడ్ అని చెప్పేసి కూడా ఇంద్రజ మేడం గారే చెప్పడం జరిగిందన్నమాట. సో ఏదేమైనప్పటికీ సుధీర్ అన్న మళ్ళీ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అదేవిధంగా వచ్చిన గ్లిమ్సేలో ఇంద్రజ మేడం గారే ఒక హోస్టింగ్ అయి కూడా చేసినట్టయితే క్లియర్గా కనిపించింది. మొత్తానికి ఇదండి సుధీర్ అన్న టీఆర్పీ కోసం తీసుకొచ్చినప్పటికీ కూడా సో మనందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో దీనిపై మీరు ఏమనుకుంటున్నారు, టీఆర్పీ విషయం కోసమే మరి సుధీర్ అన్న తీసుకొచ్చారా లేకపోతే ఫ్యాన్స్ కోసం తీసుకొచ్చారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియని ఫ్రెండ్స్.